సంఘటనని రాజకీయం చేయడానికి చూడటం అనేది జగన్మోహన్ రెడ్డి సిగ్గుమాల చర్య ఎందుకంటే గరగపల్లిలో జరిగింది వాట వాస్తవం దానిలో ప్రైమాఫేషియా ఉంది ప్రాథమిక సాక్ష్యాధారాలు మేము వెళ్ళాం నేను స్థానిక మంత్రి గారు జవహర్ గారు ఆ గ్రామానికి వెళ్ళాం నాతో పాటు ఇద్దరు చైర్మన్లు కారవ శివాజీ జూపూడి ప్రభాకర్ రావడం జరిగింది మేము అక్కడ ప్రాథమికంగా విచారణ చేశాం విచారణ చేసిన రోజే దోషుల్ని అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేశారు సంఘటన జరిగిందంటానికి ప్రాథమికంగా సాక్ష్యాధారాలు మాకు కనిపించినాయి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి నిన్న దోషుల్ని ఎవరైతే దోషులుగా ఆరోపించబడ్డారో ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేశాం ఈ రోజున మళ్ళా పోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ రాద్ధాంతం చేయడం అనేది ఇదేదో రాజకీయం కోసం ఇటువంటి వ్యవహారాలను వాడుకుంటే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ కూడా ఇటువంటి సంఘటనని ఆయన సమర్థించే ప్రసక్తి లేదు క్షమించే ప్రసక్తి లేదు అదేవిధంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడికి ఇమీడియట్గా వెళ్ళి పరిశీలన చేసి ఏం జరిగిందో దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మేము వెళ్ళిన మరుసటి రోజే దోషులుగా తిరిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ సబ్జెక్ట్ అందుకే క్లోజ్ అయింది అనవసరంగా అక్కడ ఉన్నటువంటి గతంలో అలవాటు అతనికి కులాలు లేకపోతే వర్గాలు మతాలు రెచ్చగొట్టడం అలవాటు తునిలో సంఘటన చూసాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాడు ఇక్కడ మళ్ళీ దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇటువంటి నీచమైన ఆలోచనలు మానుకోమని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇక్కడ అయిపోయింది ప్రశాంతత వాతావరణం రావాలి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇవ్వాలి కాబట్టి రేపు కాబట్టి తెలియనైనా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉంది అవసరం ఉంది అక్కడ అటువంటి పరిస్థితులు అక్కడ గ్రామాల్లో దళితుల మధ్య లేకపోతే ఇంకోవడం మధ్య ఆ చిచ్చు రగల్చడం కోసం దాన్ని పెద్దది చేయడం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.